ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. ఈరోజు చైత్ర శుద్ధ నవమి, చాలా విశేషమైనటువంటి రోజు. శ్రీరామనవమి, శ్రీరాముడు పుట్టినటువంటి రోజు. ఈ సందర్భంగా శ్రీరామనవమి ప్రత్యేకత విశిష్టత గురించి, అలాగే శ్రీరామనవమి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి, ప్రక్రియలు పాటించాలి అనేటువంటి విశేషాలు శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు తిథి శుద్ధ నవమి, రాత్రి 11:55 వరకు. నక్షత్రం పునర్వసు, రాత్రి 11:31 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతిని పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం స్వక్షేత్ర స్థితి మీనక్షేత్రంలో, రవి సంచారం మీనక్షేత్రంలో, బుధ సంచారం కూడా మీనక్షేత్రంలో, నీచ స్థితి శుక్రరాహువులు మేషక్షేత్రంలో, కుజుడు మిథున క్షేత్రంలో, కేతు తులాక్షేత్రంలో, శని కుంభక్షేత్రంలో స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక బలం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రశాంతతకై తహతహా పెరుగుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో ప్రాముఖ్యత ప్రాధాన్యత పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో సమస్యలు ఏర్పడినప్పటికీ ఉద్యోగస్తులు తిరిగి పుంజుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి. కార్యకలాపాలు న్యాయపతి వృత్తి వారు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార రంగం వారికి వ్యాపార అభివృద్ధికై చేపట్టేటువంటి కార్యకలాపాల్లో సూక్ష్మత పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల పరిస్థితులు ఉంటాయి. విద్యలో అభివృద్ధి సాధించగలుగుతారు. న్యాయవాది వృత్తి వారికి సానుకూల నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత ఆనందాన్ని కలిగిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మేషరాశి వారు సీతారాముల్ని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పానకం పొడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా విశేష ప్రజ్ఞతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆనందం లభిస్తుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కూడా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతిబంధకాలు దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు లాభిస్తారు. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం ఉంటుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మహిళలకు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. కార్యకలాపాలు విద్యార్థులకి సంతృప్తిని కలిగిస్తాయి. విద్యలో అభివృద్ధి గోచరిస్తుంది. శ్రద్ధ పెరుగుతుంది. ఏకాగ్రతతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. క్రీడారంగం వారికి విజయాలు ఏర్పడతాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థికపరమైనటువంటి అనుకూలత కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృషభరాశి వారు సీతారాముల్ని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు తద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలజడి ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో ప్రశాంతత ప్రారంభమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. నూతన ప్రక్రియలు వృత్తిపరంగా లాభిస్తాయి. వ్యాపార ప్రయోజనాలకై చేపట్టేటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో అలజడిని దూరం చేసుకోగలుగుతారు. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి అంశాలు మహిళలకు లాభిస్తాయి. ప్రోత్సాహం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యతని సంతరించుకునేటువంటి అంశాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు వ్యాపార రంగం వారికి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలం.
వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నిగూఢ విషయాల్ని వెలుగులోకి తీసుకురాగలుగుతారు. ప్రాముఖ్యత పెరుగుతుంది. వృత్తిలో గౌరవ మర్యాదలు పెంపొందింప చేసుకునేటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. క్రీడారంగం వారికి అనుకూలం. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు సీతారాముల్ని ఎర్రగులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే విదేశీ సంబంధిత ప్రయాణాలు ఉపకరిస్తాయి. పిల్లల విషయంలో అలజడి ఉంటుంది. నూతన కార్యక్రమాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. పొరపాట్లు దొర్లుతాయి. తిరిగి సమర్థించుకుని పరిష్కరించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం మహిళలకు ఏర్పడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధికై తహతహ ఉన్నప్పటికీ సమస్యలు కూడా సమాంతరంగా ఉంటాయి. కార్యకలాపాలు వ్యాపారంగా పొరకి కలిసి వస్తాయి. నూతన ఒప్పందాలు నూతన ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. శాస్త్రజ్ఞులకి అనుకూల కాలం. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారు కొనసాగించగలుగుతారు. న్యాయభద్వృత్తి వారికి అనుకూలం. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు సీతారాముల్ని చేమంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. విపత్కర పరిస్థితులు దూరమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ నెట్టుకురాగలుగుతారు. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. అలజడి కుటుంబ పరంగా ఉన్నప్పటికీ దాన్ని పరిష్కరించుకునేటువంటి విధి విధానాలు కలిసి వస్తాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మానసిక ఒత్తిడులు మహిళలకు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా చేపట్టినటువంటి బాధ్యతల విషయంలోనూ ఏమరపాటుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. రాజకీయ రంగం వారికి అనుకూలత ప్రారంభమవుతుంది. సమస్యలు వచ్చినప్పటికీ ఆకస్మిక విజయాలు కూడా లేకపోలేదు. ప్రతిబంధకాలు సాఫ్ట్వేర్ రంగం వారికి తగ్గుతాయి. నూతన ఆలోచన విధానంతో కార్యకలాపాలు చేపట్టి సమస్యల్ని దూరం చేసుకోగలుగుతారు. అభివృద్ధి వైద్య వృత్తి వారికి వేగవంతమవుతుంది. సమస్యలు ఉన్నప్పటికీ క్రీడారంగం వారికి విజయాలు కూడా సమాంతరంగా ఉంటాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు సింహరాశి వారు సీతారాముల్ని మందార పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా అపవాదులు అవమానాలు దూరమవుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా మంచి కార్యక్రమాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలు పరిశీలించినట్లయితే ఎదురు చూస్తున్నటువంటి వార్తలు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో ఆగిపోయినటువంటి కార్యకలాపాలు ఉద్యోగరీత్యా ఇప్పుడు సంతృప్తిని కలిగిస్తాయి. ఉత్తీర్ణత ఏర్పడుతుంది. ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ఉల్లాసం ఏర్పడుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. శత్రు భీతి పోతుంది. శత్రువులు మిత్రులు అవుతారు. మిత్రులు అతిమిత్రులు అవుతారు. కార్యకలాపాలు మహిళలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాలను కొలుస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. పట్టుదల పెరుగుతుంది. వ్యాపార నిర్ణయాలు వ్యాపార రంగం వారికి లాభిస్తాయి. ఆకస్మిక విజయాలు క్రీడారంగం వారికి సిద్ధిస్తాయి. నూతన అంశాలు సినీ రంగం వారికి ఆర్థిక పరంగా లాభిస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు సీతారాముల్ని గెన్నేరు పూలతో భక్తి శ్రద్ధలతో పూజించి పాయసం నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. సాహస నిర్ణయాలు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తత్తరపాటు సంఘటనలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. శత్రువులు ప్రబలమవుతారు. పొరపాట్లు ఇతరులవైనా బాధ్యత వహించాల్సి వస్తుంది. సానుకూల వార్తలు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది.
శ్రమకు గురి అయ్యేటువంటి సంఘటనలు న్యాయపాత వృత్తి వారికి ఏర్పడతాయి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో సంకట పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి శత్రుభీతి పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రీడారంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. పోటీ పెరుగుతుంది. విధి నిర్వహణలో మహిళలకు పొరపాట్లు జరుగుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో అన్ని రంగాల వారు జాగ్రత్తలు పాటించాలి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు తులారాశి వారు సీతారాముల్ని మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి మినపగారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. శత్రుత్వాలు దూరమవుతాయి. సఖ్యత పెరుగుతుంది. కార్యకలాపాలు కలిసి వస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. గృహ ప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి లేకపోలేదు. మహిళలకు అత్యంత అనుకూల పరిస్థితులు గృహపరంగా చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. సంతోష వార్తలు వింటారు. ఇంపైనటువంటి సంఘటనలు గృహపరంగా కూడా ఆనందానికి దారితీస్తాయి. వ్యవసాయ రంగం వారికి అత్యంత ప్రోత్సాహకరం. వైద్య వృత్తి వారికి సానుకూల నిర్ణయాలు తీసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. క్రమశిక్షణతో విద్యార్థులకి అనుకూలత ఏర్పడుతుంది. విద్యాపరమైనటువంటి విషయాల్లో సానుకూల పరిస్థితులు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. సాఫ్ట్వేర్ రంగం వారికి ఉత్తీర్ణత పెరుగుతుంది. ప్రమోషన్లు వంటివి ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యకలాపాలు సజావుగా సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. ఆర్థిక వృద్ధి కూడా చేకూరుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు సీతారాముల్ని తెల్ల గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. అపజయాల్ని అనుకూలంగా మరల్చుకుని సంపూర్ణ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక ఒత్తిడులు ఉన్నప్పటికీ ధైర్యంగా కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. గతంలో ఏర్పడినటువంటి స్తబ్దత ఇప్పుడు పరిష్కారాలకి నోచుకుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రగతి వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యకలాపాలు బలానికి తోడవుతాయి. చేపట్టినటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు రాజకీయ రంగం వారికి దక్కుతే పునఃప్రయత్నాలు లాభిస్తాయి. కార్యకలాపాలని వేగంగా పూర్తి చేసేటువంటి తపన క్రీడారంగం వారికి పెరుగుతుంది. సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం సాఫ్ట్వేర్ రంగం వారికి ఉంటుంది. న్యాయపాత వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో నూతన విధి విధానాలు ప్రారంభించగలుగుతారు. తద్వారా లబ్ధి చేకూరుతుంది. కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సినీ రంగం వారికి తగ్గుతుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు సీతారాముల్ని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పెసల గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పునఃప్రయత్నాలు లాభిస్తాయి. నష్టద్రవ్య ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. శారీరక శ్రమ అధికమవుతుంది. శారీరక రుగ్మతలు కూడా ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. విరోధాలు, అవరోధాలు వంటివి చోటు చేసుకుంటే సానుకూల పరిస్థితులు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సుసాధ్యపడతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక క్రమశిక్షణ తప్పనిసరి. మానసిక వేదనలు మహిళలకు ఉంటే చేపట్టినటువంటి కార్యకలాపాలు అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోతారు. తద్వారా విమర్శలకి గురయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. మందత్వం పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి పొరపాట్లు తీవ్రమవుతాయి, కఠినమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి క్రమక్రమంగా లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం మహిళలకు తగ్గుతుంది. శ్రమ అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మకర రాశి వారు సీతారాముల్ని
మల్లెపూలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా శ్రమను అధిగమించగలుగుతారు, సాహస నిర్ణయాలు లభిస్తాయి, గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. చిరునవ్వు సంఘటనలు గృహపరంగా చోటు చేసుకుంటాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ, వ్యయం ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సంపూర్ణంగా పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో చోటు చేసుకుంటుంది. మానసిక ఉల్లాసం మహిళలకు ఏర్పడుతుంది. ఆశిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వహణ పూర్తి చేయగలుగుతారు. గృహ విషయాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ప్రాముఖ్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆర్థిక పరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. సానుకూల నిర్ణయాలు క్రీడారంగం వారికి లాభిస్తాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యల్ని క్రీడారంగం వారు పరిష్కరించుకోగలుగుతారు. అనిచిత పరిస్థితులు విద్యార్థులకి ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు కూడా బలాన్ని పెంపొందింపచేస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు సీతారాముల్ని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా ఈతి బాధలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శారీరక మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు కలిసి వచ్చినప్పటికీ వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. శుభ పరిణామాలకై ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి అంచనాలు కూడా తిక్కరవుతాయి. శ్రమతో కూడిన విజయాలు పారిశ్రామిక రంగం వారికి చోటు చేసుకుంటాయి. ప్రతిబంధకాలు ఉపాధ్యాయ వృత్తి వారు ఎదుర్కోగలుగుతారు. సమర్థత మహిళలకు పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అనుకూల పరిస్థితులు చోటు చేసుకుంటాయి. కార్యక్రమాన్ని వేగవంతంగా క్రీడారంగం వారు కూడా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అసహన పరిస్థితులు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సజావుగా పూర్తి చేసేటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మీనరాశి వారు సీతారాముల్ని సంపెంగలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వకేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏలినాటిని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. ఆర్థిక విజయాలు దగ్గరవుతాయి. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ విజయాలు చేకూరాలని, ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి రావాలని, కుటుంబ వ్యవహారాల్లో ప్రశాంత పరిస్థితులు ఏర్పడాలని, చైత్ర శుద్ధ నవమి శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల్ని భక్తి శ్రద్ధలతో స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరామనవమి రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని ఉంచి ఆ వస్త్రం మీద సీతారాముల చిత్రపటం లేదా శ్రీరామ పట్టాభిషేక చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలి. ఆ చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి సన్నజాజి పూలతో పసుపు కలిపిన అక్షింతలతో పూజ చేస్తూ శ్రీరామచంద్రమూర్తి నామాలు చదువుకోవాలి లేదా శ్రీరామ జయరామ జయ జయరామ అని జపిస్తూ రకరకాలైన పుష్పాలతో పూజ చేసి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే సీతారాముల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహం వల్ల అప్పుల సమస్యల నుంచి సులభంగా బయటపడాలంటే శ్రీరామనవమి రోజు పెరుగన్న నైవేద్యం శ్రీరామచంద్రమూర్తికి సమర్పించి దాన్ని అందరికీ పంచిపెట్టాలి. అదేవిధంగా శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి శ్రీరామచంద్రమూర్తిని పూజించి అటుకులు బెల్లం తేనె పటిక బెల్లం కలిపి నైవేద్యంగా సమర్పించి ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. అలాగే శ్రీరామనవమి పర్వదినం రోజు ఎవరైనా సరే శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేకంగా పసుపచ్చటి చామంతి పూలతో పూజించినట్లయితే వివాహ సిద్ధి ఏర్పడుతుంది. మల్లెపూలతో పూజిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. శ్రీరామచంద్రమూర్తికి కొబ్బరికాయ ముక్కలు పాయసాన్న నైవేద్యంగా సమర్పించి వాటిని సుమంగళి స్త్రీలకు పంచిపెట్టడం ద్వారా సీతారాముల అనుగ్రహానికి పాత్రలై గ్రహదోషాలు జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు.
శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నేడు శ్రీరామనవమి. ఈటీవీ ప్రేక్షకులందరకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధర్మస్వరూపుడే శ్రీరామచంద్రమూర్తి. ధర్మమే రాముడుగా ఉన్నది. సీతారాములను భక్తిభావంతో ప్రసన్నం చేసుకొని వారి యొక్క ఆదర్శవంత గుణాలను మనం నిత్యం కూడా మనం చేసుకుంటూ ఆచరించాలి. అప్పుడే శ్రీరామ కృపకు మనమంతా కూడాను పాత్రలం కాగలుగుతాం. అదే లక్ష్యంతో శ్రీరామనవమి యొక్క వేడుకను చేసుకోవాలి. చైత్ర శుక్ల పాడ్యమి నుంచి నవమి వరకు కూడాను 9 రోజులు శ్రీరామనవమి ఉత్సవాలు చేసుకునేటువంటి సంప్రదాయం ఉంది. ఈ వేడుక జరిపేటప్పుడు తప్పనిసరిగా స్త్రీ పురుషులు, బాలలు, వృద్ధులు అందరూ కూడాను తమ యొక్క ఇష్టాన్ని అనుసరించి శ్రీరామ మంత్రాన్ని, రామ్ అనేటువంటి ఏకాక్షరి మంత్రాన్ని కానీ, శ్రీరామ అనేటువంటి త్యక్షరి మంత్రాన్ని కానీ, రామ అనేటువంటి ద్వియక్షరి కానీ, రామాయణ మహా అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కానీ, సీతారామ అనే చతురాక్ష మంత్రాన్ని కానీ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాల్ని కానీ నిత్యం కూడాను ధ్యానించటం వల్ల శ్రీరామచంద్రమూర్తి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాలు మనకు ఎల్లవేళలా కూడాను కలిగి తీరుతాయి. శ్రీరామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని కనులారా వీక్షించి ఆ అక్షతలను గనక ఇంటికి తెచ్చుకొని మనం డబ్బులు దాచుకునేటువంటి బీరువాలో గనక ఉంచినట్లయితే సర్వ సంపదలు కూడాను కలగటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది. శ్రీరామనవమి నాడు పానకం, వడపప్పు మొదలైన పదార్థాలను 10 మందికి గనక రామనామం చేస్తూ పంచినట్లయితే అపూర్వమంతమైనటువంటి ప్రభావం మనకు వచ్చి తీరుతుంది సుమా అంటోంది శాస్త్రం. అందుకే సీతారాముల ఆలయంలో అటుకులు, బెల్లం, తేనె, పటిక బెల్లం ఇవన్నీ కూడా కలిపి సీతారాములకు నివేదన చేసి ఆ ప్రసాదాన్ని గనక 10 మందికి గనక పంచినట్లయితే కుటుంబ సఖ్యత అద్వితీయంగా పెంపొందుతుంది సుమా అంటోంది శాస్త్రం. శ్రీరామచంద్రుడికి ఈ యొక్క శ్రీరామనవమి నాడు పాయసాన్నం, కొబ్బరికాయ ఇవన్నీ కూడా నివేదన చేయాలి. ఆలయ ప్రాంగణంలో ఉండేటువంటి సుమంగళి స్త్రీలకు ఇవన్నీ కూడా కనుక పంచిపెట్టినట్లయితే నవగ్రహ దోషాలు అనేటువంటివి తొలగింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటోంది శాస్త్రం. ప్రభుత్వ వ్యవహారాల్లో విజయం సాధించడానికి రావలసినటువంటి ధనం వెనువెంటనే రావటానికి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ స్వామికి గనక సపోటా పండు నివేదనగా చేసి మనం గనక ప్రసాదంగా స్వీకరించి 10 మందికి పండ్లు గనక పంచినట్లయితే చాలు, చాలా చక్కటి యోగవంతమైన ప్రభావం వస్తుంది. అంతేకాదు అనారోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడేటువంటి వారు ఈ శ్రీరామనవమి నాడు మందార, గన్నేరు, మల్లెపూలు ఇవన్నీ కూడాను సీతారాములకు సమర్పించి ద్రాక్ష పండ్లు నివేదించి వాటిని ప్రసాదంగా స్వీకరించి 10 మందికి పంచాలి. ఇలా గనక చేసినట్లయితే ఆరోగ్యరీత్యా అభివృద్ధిని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్యాలన్నీ కూడాను తొలగింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. సీతారాములను ఈ సుదినాన తామర పూలతో పూజ చేసి యాపిల్ పండ్లు నివేదనగా చేసి మీరు స్వీకరించి 10 మందికి కనుక పంచినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క శ్రీరామనవమి శుభ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో గనక
కొబ్బరి నూనెతో 6 ఒత్తులు వేసి దీపారాధన గనక చేసినట్లయితే చాలా చక్కటి ఉత్తమ ఫలితాలను అందరూ కూడా అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉన్నది సుమా అంటుంది శాస్త్రం. అంతే కాకుండా సీతారామ స్వామి ఆలయంలో ఉండేటువంటి రావి చెట్టు కింద లేదా ఏదైనా చెట్టు కింద సీతారాముల యొక్క చిత్రపటాలను ఉంచి ఓం రామ్ 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 కష్టం స్వాహా 8 సార్లు రామ్ అని చెప్పేసి అనుకొని కష్టం స్వాహా అని గనక చెప్పిస్తే ఎలాంటి కష్టాలైనా సరే నివారించబడతాయి సుమా అంటోంది శాస్త్రం. ఇది చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ప్రతి ఒక్కరికి కూడా కలిగించి తీరుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. అందుచేత ఆ రామ్ అనేటువంటి శబ్దం అంత గొప్ప తత్వాన్ని ప్రతి వారికి కూడాను ప్రసాదిస్తుంది. కష్టాల కడలిలో కొట్టుమిట్టాడేటువంటి ప్రతి ఒక్కరూ కూడా శ్రీరామనవమి నాడు ఈ యొక్క విధి విధానాన్ని పాటించండి. మీరు ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించండి అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పినటువంటి అద్భుతవంతమైనటువంటి విశేషం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహవలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరామ రక్ష అనే అంశానికి స్వాగతం. ముందుగా ప్రియమైన ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరామ. రామ జననం కంటే పూర్వమే ఉన్న పదం శ్రీరామ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. రామ 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 అని 3 సార్లు అంటే రామనామాన్ని 1000 సార్లు చదివిన పుణ్యఫలం మనకు లభిస్తుంది అంటుంది వైదిక విజ్ఞానం. యారా లావాలో 2వ అక్షరం రా, పాప బాభాలో 5వ అక్షరం మా. 2 5 10 10 × 10 × 10 కనుక రామ 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 అంటే 1000 సార్లు చెప్పిన పుణ్యఫలం మనకు లభిస్తుంది. రామకోటిని ఈ రోజున ఆరంభం చేయడం శుభకరమైనటువంటి యోగదాయకమైనటువంటి పరిష్కార మార్గం. శ్రీరామ అంటూ రాయడం ఆరంభించాలి. ఉత్తరం రాసిన పూర్వకాలం శ్రీరామ అంటూ ఆరంభం చేసేటటువంటి వారు శ్రీరాములు నీవే కలవు అంటూ పూర్తి చేసేటటువంటి వాళ్ళు. శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష అంటూ చిన్నారి బాలబాలికలకు నీరు పోసే సమయంలో చివరగా ఉండే చెంబులో నీరు ఆ బాలబాలికల చుట్టూరా తిప్పి రామ రక్ష ఈ భద్ర రామభద్ర అంటూ పలికేటటువంటి వారు. రామనామం లేనటువంటి చోట పూర్వకాలం ఎవరు ఉండేటటువంటి వారు కూడా కారు. అలాంటి అపురూపమైన రామనామాన్ని శ్రీరామనవమి కళ్యాణ వేడుక నిర్వహించేటటువంటి ఈ రోజున మనమంతా కూడా తలుచుకుందాం. శ్రీరామచంద్రమూర్తి పరమశాంతమూర్తి జగత్ కళ్యాణ కారకుడు. అలాంటి ఆ రామచంద్రమూర్తి జన్మించినటువంటి రోజు రామనవమి, పరమాద్భుతమైనటువంటి రోజు. సీతారామ కళ్యాణం రామనవమి నాడు జరిగినట్లుగా శ్రీమద్ రామాయణం వర్ణించనప్పటికీ బ్రహ్మోత్సవాల సందర్భాలను పురస్కరించుకొని రామ జననం నాడే రామ కళ్యాణోత్సవాన్ని కూడా మనమంతా కూడా నిర్వహిస్తున్నాం. ఆ రామచంద్రమూర్తి అనుగ్రహం పొందగోరి లౌకికమైన మన కోరికలన్నింటినీ కూడా రాముల వారికి విన్నవిస్తూ ఉంటాం. ఇంటిలో చిన్నారి బాలబాలికలకు ఏ విధమైన అనారోగ్యం కలగకుండా ఉండాలి, మనుమలు మనుమరాళ్లతో ఇల్లు అంత వృద్ధికరంగా కొనసాగాలి, శ్రీమద్ రామాయణం బాలకాండ శ్రీరామ జననం అనేటటువంటి 16వ సర్గను
ప్రత్యేకంగా చదవాలి, పారాయణ చేయాలి లేదా వినాలి. అలాగే సంతానానికి ఏ రకమైన అనారోగ్యం కలగకుండా ఉండాలి, సంతానం వృద్ధికరంగా పెరగాలి అనేటటువంటి వారు పాయస వితరణ అనేటటువంటి ఆ సర్గను ప్రత్యేకంగా వినాలి లేదా పారాయణ చేయాలి. డబ్బు కావాలి, సంపద కావాలి, సమస్తము లేనటువంటి సంపదలతో అష్టైశ్వర్యాలతో గృహం వృద్ధి పొందాలి అనే ఆలోచన కలవారంతా కూడా ప్రత్యేకంగా యుద్ధకాండలో రావణ కిరీట భంగం అనేటటువంటి సర్గ పారాయణ చేయాలి లేక వినాలి. అలాగే సుందరకాండలోని ప్రత్యేకంగా చెప్పబడ్డటువంటి త్రిజటా స్వప్నం అనే సర్గ పారాయణ చేయాలి లేదా వినాలి అని సంప్రదాయం వివరిస్తుంది. ఒంటరితనంగా ఉన్నాం, బంధువులు లేరు, విదేశాలలో సంతానం ఉండగా వారి యోగక్షేమాలు సరిగా తెలవడం లేదు, ఇంత ఇంటిలో మేము ఒంటరిగా ఉన్నాం అంటూ మానసికంగా దిగులు పడేవారంతా సుందరకాండ 13వ సర్గ ఆంజనేయ స్వామి అంతర్మథనం అన్న పేరిట ఉండేటటువంటి సర్గ, ఈ సర్గను పారాయణ చేయాలి. ఇది సుందరకాండలో 13వ సర్గ. విమాన తుసు సంక్రమ్య ప్రాకార మరియుధవ. ఈ 13వ సర్గ ఎంత ప్రశస్తమైనది, ప్రత్యేకమైనది అంటే, ఉద్యోగం లేదు, ఉద్యోగం కావాలి, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, ఆర్థికపరమైన ప్రయోజనాలు కావాలి అనేటటువంటి సంకల్పం కలవారంతా సుందరకాండ 13వ సర్గలో ఉండేటటువంటి 42వ శ్లోకం, నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై, నమోస్తు రుద్రేంద్రయ మానిలేభ్యో, నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఈ శ్లోకాన్ని పారాయణ చేయాలి. విదేశాలకు వెళ్ళి సీతాదేవిని దర్శనం చేసుకొని విజయంతో తిరిగి వచ్చి రాముల వారికి విన్నవించి రాముల వారిని వెంట పెట్టుకొని సముద్రానికి వారధి నిర్మాణం చేసి రావణాసురుని యుద్ధంలో సంహరించే విధంగా ఏర్పాట్లు చేసి చివరకు సీతారాములను ఒకటిగా మలచిన ఘనవీరుడు ఆంజనేయుడు. ఈ శ్రీరామనవమి నాడు ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందగోరే వారంతా కూడా సీతారాములతో ఆంజనేయ స్వామి వారిని సైతం సన్నిధానంలో కూర్చుండబెట్టుకొని అర్చన చేస్తూ ఉంటారు. దైహిక పరమైనటువంటి శారీరక బాధలన్నీ కూడా తొలగిపోయి రామానుగ్రహం కలగాలి అనేటటువంటి ఆలోచన కలవారంతా మందార పుష్పాలతో ప్రత్యేకంగా మాలికను సిద్ధం చేసి ఆంజనేయ స్వామి వారి గళసీమను అలంకరించాలి. తమలపాకుల చేత సీతారాములను ఆంజనేయ స్వామి వారిని అర్చించినట్లయితే, అలంకరించినట్లయితే సంపూర్ణమైన రామానుగ్రహం మనకు లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. పెసరపప్పుతో వడపప్పు, బెల్లంతో పానకం ఈ రోజున రామనవమి సందర్భాన్ని పురస్కరించుకొని సమర్పించవలసినటువంటి నైవేద్యములు. రామానుగ్రహాన్ని పొందగోరే వారంతా వడపప్పు, పానకం ఈ రెండింటినీ ఈరోజు తప్పనిసరిగా రాముని దివ్య సన్నిధానంలో ఉంచి అర్పిస్తారు, రామానుగ్రహానికి పాత్రులవుతారు. ఇదే క్రమంలో రామానుగ్రహం పొందగోరే వారంతా రామకోటి అనే దివ్య గ్రంథాన్ని సేకరించి శ్రీరామ అంటూ రామకోటి వ్రాయడానికి శ్రీకారం చుట్టాలి. శ్రీ అంటే సీతాదేవి, రాముడు జగత్ కళ్యాణకారకుడు, రమయతే రంజయతే లోకాలన్నింటికీ కూడా ఆనందాన్ని కలిగించేటటువంటి పరమదైవం. అలాంటి సీతారాములను ఒకటిగా ఉంచే, ఒకటిగా చూపేటటువంటి పరమ మంత్రం తారక మంత్రం కనుక మానసిక ప్రశాంతత కావాలి అనే వారంతా కూడా గురువులను చేరి గురువుల ఉపదేశంతో మంత్రోపదేశంగా స్వీకరించి తారక మంత్రంగా ఓం శ్రీం రామ్ రామాయ నమః అనే పరమ మంత్రాన్ని ఉపాసన చేయడం, జపం చేయడం ఈ రోజున ఆరంభం చేయాలి. శారీరక రుగ్మతలు దూరం కావాలి, ఆరోగ్యం చేకూరాలి, ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోవాలి, భూ సంబంధమైన వివాదాలలో లావాదేవీలలో లాభాలు కలగాలి అనే వారంతా రామనామాన్ని, తారక మంత్రాన్ని ప్రత్యేకంగా పగడపు జపమాలతో జపం చేయాలి. పగడపు జపమాలను వినియోగించి ఈ రోజున రామతారక మంత్రాన్ని జపం చేస్తే భూ సంబంధమైన వివాదాలలో లావాదేవీలలో విజయం చేకూరుతుంది. ముత్యాల మాలికలతో, జపమాలలతో ఈరోజు విశేషంగా జపం చేస్తే ప్రశాంతత చేకూరుతుంది.
స్వచ్ఛమైనటువంటి స్ఫటిక మాలికలతో రామనామాన్ని జపం చేస్తే సమస్త జనులు మన మాట వింటారు. వశీకరణ అనే తంత్ర విధానంలో స్ఫటికాన్ని వినియోగించాలి అంటుంది తంత్రశాస్త్రం. అలాగే ఏ విధమైనటువంటి అపేక్ష భావాలు లేకుండా నిరపేక్షగా సమస్త జీవకోటికి మేలు కలగాలి అనేటటువంటి విధానంలో తులసి పూసలతో సిద్ధం చేసినటువంటి జపమాలికను వినియోగించి ఓం శ్రీం రామ్ రామాయ నమః అంటూ రామనామాన్ని జపం చేస్తే మహదానందం కలుగుతుంది, మనము ఆనందంగా ఉంటాం, సమస్త జీవకోటికి ఆనందం కలగాలి అని కోరుకున్న వాళ్ళము అవుతాం. యథాశక్తి ఈ రోజున నామ రామాయణం అనే పేరు గల చిరుపొత్తాన్ని యథాశక్తి సేకరించి అందరికీ వితరణ చేసే ప్రయత్నానికి శ్రీకారం చుట్టాలి. శ్రీరామరక్ష సర్వ జగద్రక్ష అంటూ ఆరంభం చేసి ఎవరితో మాట్లాడినా ఏ విధంగా సందర్భించినా అది చరవాణి కావచ్చును, ఏ సందర్భంగానైనా కావచ్చును, ఏ సందర్భంలోనిదైనా కావచ్చును, ఏ సన్నివేశంలోనైనా కావచ్చును, శ్రీరామ జయం అన్న శబ్దంతో మనం మన చాటింగ్ అంటాం ఆంగ్లంలో, చరవాణి ద్వారా చేసేటటువంటి సంభాషణ అని చెబుతాం తెలుగులో. అలా ఆరంభం చేసే సమయంలో కూడా తొలి శబ్దంగా శ్రీరామ జయం అంటూ ఆరంభం చేస్తే అన్నిట విజయాలే మనకు చేకూరుతాయి. జయాన్ని అందించేటటువంటి జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబల, ఈ లోకమంతా కూడా రాఘవేణాభిపాలిత అంటారు ఆంజనేయుల వారు. కనుక జయ మహామంత్రాన్ని మనమంతా కూడా జయప్రదంగా జపం చేస్తూ రామనామాన్ని జయనామంగా స్వీకరిస్తే జీవితం శుభకరంగా సాగుతుంది, లాభదాయకంగా మార్చుకోగలుగుతాం. ఓం శ్రీం రామ్ రామాయ నమః, ఇది జయమంత్రం, ఇది పరమ మంత్రం. పరిష్కార మార్గాలను రామరూపంలో పాటిద్దాం, అందరి క్షేమాన్ని కోరుదాం, రామ అనుగ్రహంతో మళ్ళీ కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రాముడు ఈశ్వరుని యొక్క అవతారము అని వాల్మీకి చెప్పలేదు. ఈశ్వరుని యొక్క అవతారం రాముడిగా వచ్చిన రాముడు పరిపూర్ణమైనటువంటి మనుష్యునిగా మాత్రమే ప్రవర్తించాడు. అసలు రామాయణం రావడానికి వాల్మీకి మహర్షి వేసినటువంటి ప్రశ్నలలో ఒకటి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణి చకో యుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కహ కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో నరసూయక కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే అని అడిగాడు. ఈ 16 గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు ఈ కాలమునందు ఈ లోకంలో ఎక్కడైనా ఉన్నాడా అని అడిగినటువంటి ప్రశ్నకి నారద మహర్షి చెప్పినటువంటి సమాధానంలో వచ్చింది రామకథ. రాముడు కేవలము మనుష్యుడిగా జన్మించాడు. మనుష్యునిగా జన్మించకపోతే రావణ సంహారం జరగదు. అటువంటి రోజులలో తనంత తానుగా ప్రతిజ్ఞ చేసి నేను నరుడిగా వస్తాను అని, తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నవమికే తిథౌ నక్షత్రేది దైవచ్చే సోచ్చ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటై లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి 12 నెలల తరువాత బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. ఎందుకంత కష్టపడి రావాలి అంటే నరుడి చేతిలో తప్ప మరణించడు. నరుడిగా రావాలి అంటే అమ్మ గర్భవాసం చేయకపోతే నరుడు కాడు. ఆ నరుడైతే తప్ప రావణుడు సంహరింపబడడు. రావణుడు సంహరింపబడితే తప్ప లోకములకు శాంతి కలగదు. అందుకని మనందరి కోసమని తాను అంత కష్టపడి అంతటి దయామయుడై అమ్మ యొక్క గర్భస్థ శిశువుగా గర్భవాసం చేసి బయటికి వచ్చినటువంటి అవతారం రామావతారం. అందుకే అసలు రామావతారాన్ని స్వీకరించడంలోనే ఆయన యొక్క దయని లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. అంతటి దయామయుడైనటువంటి వాడు కనుక రామదాసు గారు ఆయన గురించి శతకం చేస్తే మకుటంలో ప్రతి చోట కూడా దాశరథి కరుణాపయోనిధి అని పిలిచాడు. సముద్రం యొక్క లోతు తెలుసుకోవడం ఎంత కష్టమో
రామచంద్రమూర్తి యొక్క దయని తెలుసుకోవడం కూడా అంత కష్టం. అంతటి దయామయుడై రామచంద్ర ప్రభువుగా అవతరించాడు. నేను 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉంటాను, రావణ సంహారం అయిపోయినంత మాత్రం చేత అవతారాన్ని ఉపసంహారం చెయ్యను. ఎందుకు ఉండాలి 11,000 సంవత్సరములు అంటే, 11,000 సంవత్సరములు ఈ భూమి మీద ఉండి రాజ్య పరిపాలన చేసి రామచంద్రమూర్తి యొక్క రాజ్యము ఎంత గొప్పదైందో లోకానికి నిరూపించాలనుకున్నాడు. మనం రామరాజ్యం అంటూ ఉంటాం. రామరాజ్యం కేవలం రాముడు పరిపాలిస్తేనే రామరాజ్యం అయితే ఇక రామరాజ్యం ఎప్పుడూ రాదు, మళ్ళీ రాముడు అవతార స్వీకారం చేస్తే తప్ప. కానీ ఎవరు పరిపాలించినా రామరాజ్యం వస్తుంది. ఎప్పుడు రామరాజ్యం వస్తుంది? రాముడిలా పరిపాలించగలిగితే. రాముడు పరిపాలించాడు అంటే ఎలా పరిపాలించాడు? శాస్త్రాన్ని ప్రమాణం చేసుకుని పరిపాలన చేశాడు. అందుకే మీరు రామాయణాన్ని పరిశీలన చెయ్యండి, నేను ఇలా అనుకుంటున్నానని రాముడు ఎప్పుడూ అనడు. పెద్దలు ఇలా అన్నారు కనుక, శాస్త్రములు ఇలా చెప్తున్నాయి కనుక అంటాడు. శాస్త్రం ఎలా పరిపాలన చెయ్యాలని చెప్పిందో అలా పరిపాలన చేసినవాడు రామచంద్రమూర్తి. రామచంద్రమూర్తి యొక్క అడుగుజాడలలో శాస్త్రమును ఆధారం చేసుకుని పరిపాలన చెయ్యగలిగినటువంటి ధృతి కలిగిన వాడు ఎవరు సింహాసనం మీద కూర్చున్నా మళ్ళీ రామరాజ్యం వస్తుంది. కాబట్టి అటువంటి రామచంద్రమూర్తిగా 11,000 సంవత్సరములు రాజ్య పరిపాలన చేసి అనేక యజ్ఞయాగాది క్రతువులు చేసి రాజ్య పరిపాలన ఎలా చెయ్యాలి దగ్గర నుంచి ధర్మానికి మారుపేరై నిలబడ్డాడు. ఎందుచేత లోకంలో ధర్మము అనేటటువంటి మాట అన్వయమయ్యేటటువంటిది కేవలం మనుష్యనకు మాత్రమే అన్వయమవుతుంది. శ్రీరామాయణం కానీ, భాగవతం కానీ, భారతం కానీ, ధర్మశాస్త్రాలు కానీ 84 లక్షల జీవరాశులలో ఒక్క మనుష్యనకు తప్ప మిగిలిన ఎవ్వరికీ పనికొచ్చేవి కావు. ధర్మాన్ని అనుష్ఠించి దాని వలన భక్తితో కూడినటువంటి కర్మాచరణము చేత ప్రీతి పొందిన భగవంతుని యొక్క అనుగ్రహముగా కలిగినటువంటి జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలిగినటువంటి అదృష్టాన్ని పొందగలిగినటువంటి వాడు మనుష్యుడొక్కడే. అటువంటి మనుష్య శరీరం ఎంత గొప్పదో లోకానికి చూపించడానికి మనుష్యునిగా వచ్చినటువంటి రామచంద్రమూర్తికి జరిగినటువంటి పట్టాభిషేకం చాలా విశేషమైనటువంటి వైభవాన్ని సంతరించుకుంది. పట్టాభిషిక్తుడైనటువంటి రాముడు సనాతన ధర్మానికి ప్రాణప్రతిష్ఠ చేశాడు. ఎందుచేత అంటే, సనాతన ధర్మము యొక్క జీవమంతా ఎక్కడ ఉంటుంది అంటే అగ్ని ఆరాధన యందు ఉంటుంది. అందుకే ఋగ్వేదం ప్రారంభమవుతూనే అగ్నిమీళే పురోహితం అంటూ మొదలవుతుంది. సనాతన ధర్మమునకు జీవగర్ర అగ్ని ఆరాధన. రాముడు సనాతన ధర్మానికి ప్రాణం ఎక్కడుందో నిరూపణం చేశాడు. రాముడు సాక్షాత్తు రాశీభూతమైనటువంటి ధర్మము. ఈ మాట చెప్పినది ఋషులు కాదు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ మారీచుడు చెప్పాడు అరణ్యకాండలో. అటువంటి ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తి ఎటువంటి ధర్మాన్ని అనుష్ఠానం చేశాడో అదే ధర్మాన్ని లోకమంతా అనుష్ఠానం చేసింది. వర్ణము ఆశ్రమము బట్టి ధర్మం ఉంటుంది. ఒక ఆశ్రమంలో ఉన్నవాడి ధర్మం వేరొక ఆశ్రమంలో ఉన్నవాడికి ఉండదు. బ్రహ్మచారి ధర్మం గృహస్థుడి కాదు, గృహస్థు ధర్మం వానప్రస్థుడి కాదు, వానప్రస్థు ధర్మం సన్యాసిని కాదు. ఎవరి ధర్మం వారిది. రాముడు తాను క్షత్రియుడిగా చక్రవర్తిగా తాను అనుష్ఠించవలసినటువంటి ధర్మాన్ని పరాకు లేకుండా అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠిస్తాడు కాబట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా తమ తమ వర్ణాశ్రమ ధర్మములను తాము అనుష్ఠించారు. అలా అనుష్ఠించినటువంటి కారణం చేత ధర్మో రక్షతి రక్షిత, అనుష్ఠింపబడినటువంటి ధర్మము యొక్క ఫలితముగా లోకంలో ఉన్న జనులందరూ సంతోషాన్ని పొందారు. రాముడు తాను స్వయంగా ధర్మాన్ని అనుష్ఠించాడు. రాముడు ధర్మాన్ని అనుష్ఠించడంలో ఉండేటటువంటి ప్రయోజనాన్ని తన పరిపాలనా కాలమునందు ఉన్నటువంటి జనులందరూ తెలుసుకునేటటువంటి అవగాహన పొందేటట్టుగా అదృష్టాన్ని కల్పించాడు. ఆ కారణం చేత లోకమంతా కూడా శాంతియుతంగా ఉండగలిగింది.